హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి సిక్స్టీన్త్ బ్రిక్స్ సమ్మిట్ అన్నటువంటిది ఇప్పుడు రష్యాలో జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో మన భారతదేశం ఏమంటుంది యుద్ధానికి కాదు మేము దౌత్యానికే మద్దతు ఇస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది అంతేకాదు ఉగ్రవాదాన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా కూడా చెప్పారు మరి ఈ నేపథ్యంలో బ్రిక్స్ ఏంటి బ్రిక్స్లో ఉన్నటువంటి సభ్యదేశాలు ఏంటి కొత్తగా చేరినటువంటి ఐదు సభ్యదేశాలు ఏంటి ఇవన్నీ మనకి తెలియాలి అలానే ఇక్కడ మన భారతదేశం అలాగే చైనా అధ్యక్షుడైనటువంటి షీ జిన్పింగ్ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడారు సరిహద్దు వివాదాలతో రెండు దేశాలు కూడా శాంతిని కోల్పోకూడదు రెండు దేశాలు కూడా శాంతియుతమైనటువంటి సుస్థిరమైనటువంటి సంబంధాలు కొనసాగించుకోవాలి అన్నట్టుగా ఒక అంగీకారానికి కూడా వచ్చారనమాట మరి ఈ నేపథ్యంలో బ్రిక్స్ అంటున్నాం బ్రెజిల్ రష్యా ఇండియా చైనా అలాగే సౌత్ ఆఫ్రికా ప్లస్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఐదు దేశాలు ఏంటవి ఈజిప్ట్ ఇథియోపియా ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ యూఏఈ అలాగే సౌదీ అరేబియా ఈ ఐదు దేశాలు మొత్తం పది దేశాలు ఇప్పుడు బ్రిక్స్లో భాగస్వాములుగా ఉన్నాయి అన్నటువంటి తెలియాలి అలాగే బ్రిక్స్ అన్నటువంటిది ఎకనామిక్ కోఆపరేషన్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ ఫినాన్షియల్ మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ అన్ని రంగాల్లో కలిసి సహకరించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటైనటువంటిది అయితే ఇక్కడ ఇండియా చైనాకి సంబంధించి రీసెంట్గా మనం చూస్తే రెండు దేశాల మధ్య ట్వంటీ ట్వంటీలో లదాఖ్లో ఏదైతే స్టాండ్ ఆఫ్ అన్నటువంటిది ఏర్పడిందో అక్కడ రెండు దేశాల ట్రూప్స్ మధ్య సంఘర్షణ అన్నటువంటిది రావటం ఎంతోమంది చనిపోవటం ఇవన్నీ జరిగాయి అవునా మరి ఆ నేపథ్యంలో నుంచి ఎన్నో చర్చలు జరుగుతున్నా విఫలం విఫలమవుతూ వచ్చాయి కానీ రీసెంట్గా రెండు దేశాల ట్రూప్స్ వెనక్కి వెళ్ళాలి అన్నట్టుగా రెండు వేల ఇరవైకి ముందు నాటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ తీసుకురావాలన్నట్టుగా రెండు దేశాలు అంగీకరించడం జరిగింది దానికంటూ ఒక ఒప్పందం కూడా కుదిరింది మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ అన్నటువంటిది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఇండస్ట్రియల్ ఆల్కహాల్కి సంబంధించి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వటం జరిగింది మరి దీన్ని పద్యం ప్లాస్లో ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అంటే ఏంటి అంటే నార్మల్గా హ్యూమన్ కన్జంప్షన్కి మానవ వినియోగానికి ఏదైతే ఆల్కహాలిక్ బివరేజెస్ అన్నటువంటి ఉంటాయో అలా కాకుండా వివిధ రంగాల్లో వాడుకోవటానికి వీలుగా ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అన్నటువంటి దాన్ని పారిశ్రామిక మద్యం అన్నటువంటి దాన్ని తయారు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫార్మా రంగంలోను అలాగే డిస్ఇన్ఫెక్టెంట్గాను గాను డిస్ఇన్ఫెక్టెంట్గాను అలాగే కెమికల్స్కి సంబంధించి ఈవెన్ బయోఫ్యూయల్స్కి సంబంధించి కూడా వాడుతూ ఉంటారు ఆల్కహాల్ అన్నటువంటిది మరి ఇలాంటి ఇండస్ట్రియల్ ఆల్కహాల్ యొక్క రెగ్యులేషన్ అథారిటీ అన్నటువంటిది ఎవరికి ఉంటుంది అన్నటువంటి దీని మీద ఒక సుప్రీంకోర్టు ధర్మాసనం అన్నటువంటిది ఏర్పాటైంది ఇది నైన్ జడ్జ్ బెంచ్ అనమాట నైన్ జడ్జ్ బెంచ్ మరి హైయెస్ట్ జడ్జ్ బెంచ్ అన్నటువంటిది ఏ కేసులో ఫామ్ అయింది హైయెస్ట్ సుప్రీంకోర్టు బెంచ్ అన్నటువంటిది ఏ కేసులో ఫామ్ అయింది అన్నటువంటిది చాలా ఫేమస్ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది బట్ ఒక్కసారి కమెంట్స్లో చెప్పండి హైయెస్ట్ జడ్జెస్ బెంచ్ ఏ కేసులో ఫామ్ అయింది అన్నట్టుగా సరే ఇక్కడ ఏమైంది ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అన్నటువంటిది ఇప్పుడు మనకి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి తెలియాలి మనకి అది ఏంటి అంటే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి సెవెంత్ షెడ్యూల్ అన్నటువంటిది ఈ సెవెంత్ షెడ్యూల్ కింద మూడు లిస్టులు ఉంటాయి ఏంటవి ఒకటి యూనియన్ లిస్ట్ అని రెండు స్టేట్ లిస్ట్ అనేసి మూడు కంకరెంట్ లిస్ట్ అనేసి ఇలా మూడు లిస్టులు ఉంటాయి మరి అందులో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో స్టేట్ లిస్ట్లో ఎంట్రీ ఎయిట్ కింద ఇంటాక్సికేటింగ్ లిక్కర్స్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్స్పోర్ట్ పర్చేజ్ సేల్ ఇవన్నింటి యొక్క దానికి సంబంధించిన చట్టాలు చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది ఆ పవర్ అన్నటువంటిది స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తుంది ఈ యొక్క ఎంట్రీ అన్నటువంటిది అయితే ఇంకొకటి ఏంటి యూనియన్ లిస్ట్లో కూడా ఎంట్రీ ఫిఫ్టీ టూ అన్నటువంటిది ఉందన్నమాట ఇది ఏం చేస్తుంది అంటే ఇండస్ట్రీస్కి సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఏవైనా ఇష్యూస్ వస్తే దానికి సంబంధించి చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కు ఉంటుంది అన్నట్టుగా చెప్పింది మరి ఇంకొకటి ఏంటి కంకరెంట్ లిస్ట్లోకి వచ్చేసరికి ఎంట్రీ థర్టీ త్రీ అన్నటువంటిది ఉంది ఇది ఏమని చెప్తుంది అంటే సెంట్రల్ లాస్కి కాంట్రడిక్టరీ లేకుండా ఏమైనా స్టేట్ లాస్ ఉంటే అలాంటి వాటికి సంబంధించి లెజిస్లేషన్ చేసేటటువంటి అధికారం ఇటు సెంటర్ స్టేట్స్కి కూడా ఉంటుంది అంటే ఇక్కడ స్టేట్స్ సెంటర్ రెండూ కూడా లెజిస్లేషన్స్ చేయొచ్చు ఒకవేళ సెంట్రల్ లాస్కి కాంట్రడిక్టరీ అవ్వకుండా ఉంటే స్టేట్ లాస్ కూడా ఫాలో అవ్వచ్చు అన్నట్టుగా మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ఏదైతే ఉందో ఇది ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ కిందికి వస్తుందన్నమాట ఐడిఆర్ఏ కిందికి సో ఇది ఇప్పుడు ఏమైంది పార్లమెంట్ యొక్క చట్టం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ని రెగ్యులేట్ చేస్తూ వస్తుంది అయితే మరి ఇప్పుడు ఏమైంది ఇండస్ట్రియల్ ఆల్కహాల్ మీద ఈ నియంత్రణ అధికారం రెగ్యులేటరీ పవర్స్ అన్నటువంటివి స్టేట్స్కి ఉంటాయా సెంటర్కి ఉంటాయా అంటే కంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి దాని మీద స్టేట్స్ సెంటర్ రెండు కూడా లెజిస్లేషన్స్ అన్నటువంటివి చేయొచ్చు మరి ఇక్కడ ఐఆర్డి ఐడిఆర్ఏ నైన్టీన్ ఫిఫ్టీ వన్ చట్టం కింద ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అన్నటువంటిది సబ్జెక్ట్ మ్యాటర్ స్టేట్ కింద ఉన్న సెంట్రల్ కంట్రోల్ కిందకి పెట్టారు మరి ఆ నేపథ్యంలో స్టేట్ లాస్ అన్నటువంటివి సెంట్రల్ లెజిస్లేషన్కి కాన్ఫ్లిక్ట్ తీసుకురాకూడదు కదా ఆ నేపథ్యంలోనే ఎవరికి ఉంటుంది ఈ అధికారం అన్నట్టుగా కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది ఇండస్ట్రియల్ ఆల్కహాల్ మీద నియంత్రణ అధికారం అంతేకాదు ఉత్పత్తి సరఫరా నియంత్రణ వీటికి అధికారం కూడా రాష్ట్రాలకే ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిందనమాట మరి ఇక్కడ ఇంకొకటి ఏమైంది నైన్టీన్ నైన్టీలో అదే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఏడుగురు సభ్యుల ధర్మాసనం సింథటిక్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ స్టేట్ కేసులో పారిశ్రామిక మద్యం ఉత్పత్తికి సంబంధించి నియంత్రణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని చెప్పింది మరి ఇప్పుడేమో తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఎయిటీస్ట్ వన్ మెజారిటీతో ఏమని చెప్పింది ఇండస్ట్రియల్ ఆల్కహాల్ మీద ఈ నియంత్రణ అధికారం రాష్ట్రాలకే ఉంటుంది అన్నట్టుగా చెప్పిందనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి పంజాబ్ హర్యానాలో పంట వ్యర్థాలని తగలబెట్టడం వల్ల వచ్చేటటువంటి కాలుష్యం ఇప్పుడు ఢిల్లీ అంతటా కూడా ఎయిర్ పొల్యూషన్ని పెంచుతూ వస్తోంది అవునా మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది కాలుష్య రహిత పర్యావరణం అన్నటువంటిది పౌరుల యొక్క ప్రాథమిక హక్కు అన్నట్టుగా చెప్పింది అంటే ఇక్కడ ఏంటి ఈ రైట్ రైట్ టు లివ్ రైట్ టు లివ్ ఇన్ పొల్యూషన్ ఫ్రీ ఎన్వాయిన్మెంట్ పొల్యూషన్ ఫ్రీ ఎన్వాయిన్మెంట్ అన్నటువంటిది ఫండమెంటల్ రైట్ అన్నట్టుగా చెప్పింది మరి ఏ ఫండమెంటల్ రైట్ కిందికి దీనికి చెప్పాలి ఆర్టికల్ ట్వంటీ వన్ అంతేకాదు సుప్రీంకోర్టు క్లైమేట్ చేంజ్కి అగెనెస్ట్గా ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ వీటిని కూడా కోట్ చేసిందనమాట క్లీన్ మరియు హెల్దీ ఎన్వారాన్మెంట్లో నివసించటం అన్నటువంటిది ప్రతి పర్సన్ భూమి మీద ఉన్నటువంటి ప్రతి పర్సన్ యొక్క ప్రాథమిక హక్కు అన్నట్టుగా చెప్పింది మరి రైట్ టు ఎన్వారాన్మెంట్ ఫ్రీ ఆఫ్ డేంజర్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా ఆర్టికల్ ట్వంటీ వన్ కిందకే వస్తాయన్నమాట మరి క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది రావటం ఈ పర్యావరణ కాలుష్యం ఎక్కువగా రావటం వల్ల ఇది జీవితానికి లైఫ్కి సంబంధించి ఈక్వాలిటీకి సంబంధించి క్లీన్ ఎన్వారాన్మెంట్కి సంబంధించి కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తోంది మరి ఈ నేపథ్యంలో కాలుష్య రహిత పర్యావరణంలో జీవించటం ప్రతి భారతీయుడి యొక్క ప్రాథమిక హక్కు కాబట్టి ఇక్కడ పంట వ్యర్థాలు తగడబెట్టే వాళ్ళ మీద కేసుల విషయంలో కోర్టు ఉత్తర్వుల్ని మీరు అమలు చేయట్లేదు అన్నట్టుగా ఆగ్రహం వ్యక్తం చేయటం జరిగింది ఇప్పుడు ఢిల్లీ రాజధాని ప్రాంతం దానికి ఆనుకునున్నటువంటి ప్రాంతాల్లో గాలి నాణ్యత యొక్క నిర్వహణ కమిషన్ అన్నటువంటిది సిఏక్యూఎం యాక్ట్ని తీసుకొచ్చారు ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మరి దీని ప్రకారం అక్కడ గాలి నాణ్యత సరిగ్గా ఉందా లేదా అన్నట్టుగా చర్యలు తీసుకుంటూ ఉన్నారా దాని అమలుకు అవసరమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారా అన్నట్టుగా ఇక్కడ క్వశ్చన్ చేయటం జరిగిందనమాట మరి మనం చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే ఎంసీ మెహతా దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద విచారణ సందర్భంగా ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందనమాట మరి ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం ఎన్వారాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి సెక్షన్ ఫిఫ్టీన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్ ఫిఫ్టీన్ని సవరణ తీసుకొచ్చి దీన్ని కేంద్రం తీసేసింది పంట వ్యర్థాల దహనం మీద ఎన్నో కేసులు నమోదవుతున్నా దోషుల మీద చర్యలు తీసుకోవటంలో రెండు రాష్ట్రాల అధికారులు కూడా విఫలమవుతున్నారు అన్నట్టుగా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది నెక్స్ట్ ఆర్టికల్ చూడండి బ్రిక్స్ దేశాలు ఇప్పుడు సిక్స్టీన్త్ బ్రిక్స్ సమ్మిట్ అన్నటువంటిది రష్యాలో జరుగుతోంది అవునా మరి ఈ నేపథ్యంలో ఈ బ్రిక్స్ దేశాలన్నీ కలిసి లోకల్ కరెన్సీల్లో అంటే వాటి వాటి దేశాల కరెన్సీస్ ఏవైతే ఉంటాయో ఆ కరెన్సీలో వ్యాపార అలాగే ఆర్థిక లావాదేవీలు జరుపుకోవటానికి అన్ని దేశాలు అంగీకరించాయన్నమాట మరి ఈ నేపథ్యంలో ఎండిబి అంటున్నాం అంటే ఏంటి మల్టీ మల్టీ లేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేసి మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ను నెలకొల్పాలి సరికొత్త తరహాలో దీన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది అన్నట్టుగా ఇక్కడ అన్ని దేశాలు నిర్ణయించుకున్నాయి మరి ఇక్కడ పారదర్శకత భద్రత వేగం స్వల్ప వ్యయాలు అత్యధిక ప్రభావశీలత సులభతర వాణిజ్యం దేశాల మధ్య నిరాటంకంగా చెల్లింపులు జరగటం ఇలాంటి వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు వివక్షకి తావివ్వని విధంగా ఈ బ్యాంక్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ దేశాలన్నీ నిర్ణయించుకోవటం జరిగింది మరి ఇప్పుడు చూడండి బ్రిక్స్లో ఇంకో ఐదు దేశాలు చేరాయి కదా బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికాతో పాటు ఇప్పుడు ఈ బ్రిక్స్లో ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ సౌదీ అరేబియా అలాగే యుఏఈ ఇవి కూడా సభ్యత్వాన్ని పొందాయి నెక్స్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకమైనటువంటి దీపం అన్నటువంటి పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది మరి ఈ దీపావళి నుంచే దీపం పథకాన్ని అమల్లోకి తీసుకొస్తారు దీని ద్వారా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లని అందిస్తారన్నమాట అంతేకాదు గ్యాస్ సిలిండర్స్ డెలివరీ అయిపోయిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో అంటే గ్యాస్ సిలిండర్ని మనం తీసుకునేటప్పుడు ఏదైతే చెల్లింపు అనేది చేస్తామో ఆ చెల్లింపుల సబ్సిడీని మళ్ళీ నలభై ఎనిమిది గంటల లోపల బ్యాంక్ అకౌంట్లో మళ్ళీ జమ చేయటం జరుగుతుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సో ఫినాన్షియల్ ఇన్క్లూజన్ అన్నటువంటి దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పచ్చు అనమాట సో వివిధ పథకాల ద్వారా లేదు అనుకుంటే ఇలాంటి వాటి ద్వారా సొమ్ముని డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఖాతాల్లోకి బెనిఫిషియరీ ఖాతాల్లోకే వేస్తారు అందుకే దీన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేసి పిలుస్తారనమాట ఇది మాత్రమే కాకుండా విశాఖలో శారదా పీఠానికి ఇంతకుముందు పదహైదు ఎకరాలు ఏదైతే కేటాయింపు చేశారో ఆ కేటాయింపును రద్దు చేశారు అలాగే ఇసుకని ఇప్పుడు పూర్తిగా ఉచితంగా ఇవ్వబోతు ఉన్నారు దానికి సంబంధించి సీనరేజ్ అలాగే డిఎంఎఫ్ జిఎస్టీ ఇలాంటి వాటి రద్దు చేయటం జరిగింది అలాగే ఆలయ పాలక మండలి సభ్యుల సంఖ్యని కూడా మరో రెండింటికి పెంచారు అందులో బ్రాహ్మణులు నాయి బ్రాహ్మణులకు ఇప్పుడు అవకాశం ఇచ్చారన్నమాట అలాగే ఇక్కడ చూస్తే రేషన్ కార్డుల యొక్క జారీ వివరాలకి సంబంధించిన రిజిస్ట్రేషన్కి స్లాట్ బుకింగ్ కావచ్చు లేదా పంటల మార్కెట్ ధరలు తెలుసుకోవటం కావచ్చు లేదా దైవ దర్శనాలు అందుబాటులో ఉన్నాయా లేదా చూడటం విద్యార్థుల హాజరు ఇలాంటి సేవల్ని ఒక్కసారి ఒక్క క్లిక్తోనే పొందొచ్చు వాట్సాప్ బిజినెస్ సర్వీస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ ముప్పైవ తేదీ నుంచి వంద రకాల సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది దీనికి సంబంధించి ఇప్పుడు వాట్సాప్ మాతృ సంస్థ అయినటువంటి మెటాతో ఆల్రెడీ ఒప్పందం కూడా కుదుర్చుకుందన్నమాట మరి దీని కింద ఇప్పుడు తల్లిదండ్రుల ఫోన్లకి ఆ విద్యార్థుల యొక్క హాజరు వివరాలు అన్నటువంటివి వస్తాయి రిజిస్ట్రేషన్లకి సంబంధించి వాట్సాప్కి సాంకేతిక భాగస్వామిగా సేవలను అభివృద్ధి చేయటం జరుగుతుంది నగరపాలిక సంస్థలు పురపాలక సంఘాల్లో ఆస్తి పన్నుకు సంబంధించి జనన మరణ ధృవీకరణ పత్రాలు వాణిజ్య లైసెన్సులు ఇలాంటి సేవల్ని పొందొచ్చు అన్ని రకాల రవాణా లైసెన్సుల సేవలు అనుమతులు ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావటానికి ఇప్పుడు వాట్సాప్ని యూజ్ చేయబోతున్నారు ఇందులో ఒక క్లిక్తో ఇప్పుడు ఇన్ని సేవల్ని మనం అలానే ఆర్టీసీ టికెట్ పార్సిల్ బుకింగ్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వాట్సాప్ నుంచే మనం బుక్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి గుర్లాలో తాగునీటిని తాగటం వల్ల డయేరియా కేసులు అన్నటువంటివి చాలా నమోదయ్యాయి మరి ఈ నేపథ్యంలో ఏంటి అన్నట్టుగా నిపుణుల కమిటీ అక్కడికి వెళ్ళి పర్యవేక్షించిన తర్వాత ఒక నివేదికని సమర్పించింది వైద్య ఆరోగ్య శాఖకి అందులో ఆ కమిటీ ఏమని చెప్పింది తాగునీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా అన్నటువంటిది ఉంది అన్నట్టుగా చెప్పింది మరి ఇంతకుముందు ఒకసారి బెంగళూరులో కూడా ఉల్సూర్ లేక్ ఏదైతే ఉంటుందో ఆ శాంపిల్ వాటర్స్లో కూడా ఈ యొక్క కోలిఫామ్ బ్యాక్టీరియా ఉంది అన్నట్టుగా గుర్తించారు సరే ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఈ కోలిఫామ్ బ్యాక్టీరియా అన్నటువంటిది కోలిఫామ్ బ్యాక్టీరియా కోలిఫామ్ బ్యాక్టీరియా అన్నటువంటిది వాటర్ పొల్యూషన్ని కాజ్ చేస్తుందనమాట మరి కోలిఫామ్ అన్నటువంటిది నార్మల్గా యానిమల్స్ యొక్క డైజెస్టివ్ ట్రాక్లో ఇంటర్స్టైన్లో ఉంటుందన్నమాట యానిమల్స్ అందులో హ్యూమన్స్ని కూడా ఇంక్లూడింగ్ హ్యూమన్స్ సో వీళ్ళ వీళ్ళ యొక్క డైజెస్టివ్ ట్రాక్లో ఇది ఉంటుంది ఫీకల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఇది బయటికి వస్తుందన్నమాట సో ప్లాంట్స్ సాయిల్ మెటీరియల్స్లో కూడా ఈ కోలిఫామ్ బ్యాక్టీరియా అన్నటువంటిది ఉంటుంది మరి ఇది ఒక ఇండికేటర్ ఆర్గానిజం అనమాట ఇండికేటర్ ఆర్గానిజం అంటే ఏంటి వాటర్ అన్నటువంటిది స్వచ్ఛంగా ఉందా లేదా ఫీకల్ కంటామినేషన్ అన్నటువంటిది అయిందా లేదా సో ప్యాథోజెన్స్ అంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పొటెన్షియల్ ఎలా ఉంది అది సీరియస్ ప్రాబ్లమా లేదా అని తెలుసుకోవటానికి ఇండికేటర్గా ఈ కోలిఫామ్ బ్యాక్టీరియాని చూస్తూ ఉంటాము మరి ఈ నేపథ్యంలో బ్యాక్టీరియల్ యాక్షన్ ద్వారా వాటర్ ఏవైతే డిప్లిషన్కి గురై ఉంటాయో వాటిలో ఆక్సిజన్ తగ్గిందా లేదా అని తెలుసుకోవటానికి మనకి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ సిఓడి అన్నటువంటిది ఉంటుందన్నమాట సో ఎంత ఆక్సిజన్ అన్నటువంటిది ఒక బాడీలోంచి డిప్లీషన్ అయింది వాటర్లో బ్యాక్టీరియల్ యాక్షన్ ద్వారా అన్నటువంటిది తెలుసుకోవటానికి ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేసి సో మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైనా ఒక బయలాజికల్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎంత ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ని యూజ్ చేసుకుంటూ ఉన్నాయి ఆర్గానిక్ మ్యాటర్ని మెటబాలజైజ్ చేయటానికి అన్నటువంటిది బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఎంత ఆక్సిజన్ అన్నటువంటిది ఒక రిసీవింగ్ వాటర్లో ఉన్నటువంటి బాడీని డిప్లీట్ చేయటానికి బ్యాక్టీరియల్ యాక్షన్ ద్వారా యూజ్ చేస్తుంది అన్నటువంటిది సో ఇక్కడ కోలిఫామ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ కోలిఫామ్ బ్యాక్టీరియా ఉండటం వల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అన్నటువంటివి వచ్చాయి సో కోలిఫామ్ బ్యాక్టీరియా అన్నటువంటిది మనం గమనిస్తే ఇది నాన్ స్పోర్ ఫార్మింగ్ బ్యాసిరియా అనమాట సో వాటర్లో ఉండటం వల్ల ఒక డిసీజ్ కంటామినేషన్ అన్నటువంటిది ఉందా లేదా అని తెలుసుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది సో సింపుల్గా చెప్పాలి అంటే డ్రింకింగ్ వాటర్లో బ్యాక్టీరియల్ సేఫ్టీ ఇండికేటర్గా ఈ కోలిఫామ్ బ్యాక్టీరియాని పరిగణిస్తారు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి చమురు మీద విండ్ ఫాల్ ట్యాక్స్ లేదా విండ్ ఫాల్ పన్ను అన్నటువంటిది రద్దు చేయబోతున్నారా అన్నట్టుగా ఆర్థిక శాఖ త్వరలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోబోతోంది అనేసి ఈ ఆర్టికల్ మరి ఈ నేపథ్యంలో ఏం తెలియాలి అసలు ఏంటి విండ్ ఫాల్ ట్యాక్స్ అన్నటువంటిది విండ్ ఫాల్ ట్యాక్స్ అంటున్నాం సో విండ్ ఫాల్ ట్యాక్స్ అన్నటువంటిది కంపెనీస్ మీద లేదు అనుకుంటే ఇండివిడ్యువల్స్ మీద కూడా ఈ ట్యాక్స్ని విధించవచ్చు మరి ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవరైనా కూడా సడన్గా లార్జ్ ప్రాఫిట్స్ గెయిన్ చేశారు అనుకోండి అంటే మన కంట్రోల్లో లేనటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల లార్జ్ ప్రాఫిట్స్ని గెయిన్ చేస్తే అన్ఎక్స్పెక్టెడ్గా డ్రమాటికల్గా కనుక గెయిన్ చేస్తే అలాంటి వాటి మీద వేసేటటువంటి ట్యాక్స్ని విండ్ ఫాల్ ట్యాక్స్ అనేసి పిలుస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి జూలైలో ఏమైంది క్రూడ్ ఆయిల్ ప్రైస్ అంటే ఇప్పుడు ఈ చమురికి సంబంధించి క్రూడ్ ఆయిల్ ప్రైస్ అన్నటువంటిది అప్పుడు పర్ టన్ త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ నుంచి సడన్గా సిక్స్ థౌజండ్కి వెళ్ళింది అంటే డ్రాస్టికల్గా ఆ యొక్క అమౌంట్ అన్నటువంటిది పెరిగింది కదా మరి అంత ప్రాఫిట్ వచ్చినప్పుడు దాని మీద విండ్ ఫాల్ ట్యాక్స్ని విధిస్తారు సో కామన్గా ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ని దేని దేని మీద విధిస్తారు అంటే ఆయిల్ గ్యాస్ అలాగే మైనింగ్ వీటి మీద ఎక్కువగా విధిస్తూ ఉంటారనమాట పర్పస్ ఏంటి ఏవైనా ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ కంపెనీస్ కావచ్చు ఇండివిడ్యువల్స్ కావచ్చు ట్యాక్స్ని పే చేయటం వల్ల దాన్ని పబ్లిక్కి రీడిస్ట్రిబ్యూట్ చేయటానికి వీలవుతుంది సో ఈ నేపథ్యంలో ట్రాన్స్పరెన్సీని ఫెయిర్నెస్ని ప్రమోట్ చేయటానికి ఎకనామిక్ ప్రాక్టీసెస్ని అంటే రెస్పాన్సిబుల్గా తీసుకోవటానికి కూడా ఇది ఉపయోగించే ఒక స్ట్రాటజిక్ మెజర్గా చెప్పొచ్చు అనమాట సో ఈ నేపథ్యంలో ఇండియాలో ఉన్నటువంటి చాలా కంపెనీస్ ఏంటి వాటి ఎర్నింగ్స్ అన్నటువంటివి అప్పుడు తగ్గుతాయి కదా అదొకటి దీనివల్ల ఉండేటటువంటి ఒక నెగిటివ్గా కూడా మనం చెప్పొచ్చు సో విన్ ఫాల్ ట్యాక్స్ అనగానే దీని బెనిఫిట్స్ ఏమేంటి అని చూసామనుకోండి ఒకటి వచ్చేసరికి మన గవర్నమెంట్ యొక్క రెవెన్యూ అనేది పెంచుతుంది అంతేనా సడన్గా వచ్చేటటువంటి ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ వేస్తారు కాబట్టి రెండవది పబ్లిక్ సర్వీసెస్ని అందటానికి అందించటానికి ఇది వీలు కల్పిస్తుంది అంతేనా ట్యాక్స్ ఎక్కువ వస్తుందంటే పబ్లిక్ మీద ఎక్స్పెండిచర్ పెడతారు సో దానివల్ల సిటిజన్స్కి బెనిఫిట్ అన్నటువంటిది ఉంటుంది అంతేకాకుండా గవర్నమెంట్ ఈ విన్ఫాల్ ట్యాక్స్ ద్వారా వచ్చేటటువంటి ఆ మనీని గోల్డ్ డిపాజిట్స్ మీద గోల్డ్ డిపాజిట్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఇవన్నీ కూడా గవర్నమెంట్కి ఉండేటటువంటి బెనిఫిట్స్ అనమాట ఈ విన్ఫాల్ ట్యాక్స్ ద్వారా మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి తెలంగాణ యంగ్ ఇండియా యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయం లేదా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పుతుందనమాట మరి దీనికి సియోల్ శిక్షణ అన్నటువంటిది అందించబోతోంది దీనికి దక్షిణ కొరియా కూడా సమ్మతి తెలిపింది మరి ఈ నేపథ్యంలో ఏంటి స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ని తెలంగాణలో తీసుకురావాలి మనకి ఫ్యూచర్ సిటీ లేదా ఫోర్త్ సిటీ అనేసి సిటీ అవుట్స్కట్స్లో నిర్మిస్తూ ఉన్నారు మరి ఆ నేపథ్యంలో స్పోర్ట్స్ హబ్కి మరింత సపోర్ట్ ఇవ్వటం కోసం అక్కడ ఒక మంచి స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ని క్రియేట్ చేయడం కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తోందనమాట మరి దీనికోసం తెలంగాణ అవుట్స్కట్స్లో హకీంపేట్ అన్నటువంటిది ఉంది హకీంపేట్లో ఆల్రెడీ కొన్ని స్పోర్ట్స్ స్కూల్ అన్నటువంటివి ఉన్నాయి మరి ఆ లొకేషన్లోనే ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని డెబ్బై ఎకరాల్లో ఏర్పాటు చేస్తోందనమాట దీని ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ ఏవైతే జరుగుతాయో ఆ టైంలో చాలా మెడల్స్ అన్నటువంటివి రావాలి తెలంగాణకి అన్నటువంటి లక్ష్యంగా ఎంతోజియాస్టిక్ అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కోసం ఈ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి గుండెపోటితో మరణం ముప్పుని దాదాపు నాలుగు పాయింట్ ఐదు రెట్లు స్కిజోఫ్రేనియా అన్నటువంటిది పెంచుతోంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు రీసెంట్గా పరిశోధనలో కనుక్కున్నారనమాట మరి ఈ నేపథ్యంలో అసలు ఈ స్కిజోఫ్రేనియా అంటే ఏంటి ఇది ఒక సివియర్ మెంటల్ డిసార్డర్ అనమాట థింకింగ్ మన యొక్క లాంగ్వేజ్ని అఫెక్ట్ చేస్తుంది మన యొక్క పర్సెప్షన్ అఫెక్ట్ చేస్తుంది అంటే మనమేనా అని ఒక్కొక్కసారి ఆలోచన కలిగించేలాగా చేస్తుంది సో దీనికి జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఎన్వాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ వైరసెస్కి ఎక్స్పోజ్ అయినా లైఫ్ ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఉన్నా కూడా ఆ టైంలో ఈ డిజార్డర్ రావటానికి పీల్ అన్నటువంటిది ఉంటుంది టిపికల్గా మనకి లేట్ అడోసన్ స్టేజ్లోనో లేదా ఎర్లీ అడల్ట్హుడ్ స్టేజ్లో కూడా ఈ స్కిజోఫ్రేనియా అన్నటువంటిది కనపడుతూ ఉంటుంది మరి ఇలాంటి వాళ్ళలో ఏమవుతుంది హలోషనేషన్స్ పెరగటం డెల్యూషన్స్ అనేవి ఉండటం మాట్లాడటం తగ్గిపోవటం ఏదైనా ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకునే అబిలిటీ తగ్గిపోవటం ఒక డెసిషన్ మేకింగ్ చేయాలి అన్నా చేయలేకపోవటం సో ఏదైనా అటెన్షన్ పే చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుందన్నమాట బట్ ఇది ఒక ట్రీటబుల్ డిజార్డరే మనము దీనికి ట్రీట్మెంట్ లేదు అన్నట్టుగా కాదు సో సోషల్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉండటం పీపుల్ సపోర్ట్ ఇవ్వటం థెరపీస్ అన్నటువంటివి ఉంటాయి అర్లీ వార్నింగ్ సిగ్నల్స్ అన్నటువంటివి ఇక్కడ కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇది ట్రీట్ చేసుకోగలిగినటువంటి ఒక డిజార్డరే అనమాట అయితే ఈ స్కిజోఫ్రేనియా ఉన్నటువంటి వాళ్ళలో చూడండి గుండెపోటుతో మరణం ముప్పునిది పెంచుతోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై ఆరులో జరగబోయేటటువంటి గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ కొన్ని గేమ్స్ని ఎక్స్క్లూడ్ చేయటం జరిగింది ఆ గేమ్స్ ప్రోగ్రామ్ నుంచి ఏంటి ఆ గేమ్స్ అంటే బ్యాడ్మింటన్ క్రికెట్ హాకీ స్క్వాష్ టేబుల్ టెన్నిస్ అలాగే రెజ్లింగ్ మరి వీటిలోనే మన వాళ్ళకి ఎక్కువ మెడల్స్ అన్నటువంటి వస్తూ ఉండేవన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ గ్లాస్గో గేమ్స్ ఏవైతే ఉంటాయో అథ్లెటిక్స్ కావచ్చు పారా అథ్లెటిక్స్ కావచ్చు వాళ్ళ స్విమ్మింగ్ పారా స్విమ్మింగ్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ట్రాక్ సైక్లింగ్ పారా ట్రాక్ సైక్లింగ్ నెట్బాల్ వెయిట్ లిఫ్టింగ్ పారా పవర్ లిఫ్టింగ్ బాక్సింగ్ జూడో బౌల్స్ అలాగే బౌల్స్ బాస్కెట్బాల్ చైర్ బాస్కెట్బాల్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఉంటాయన్నమాట నెక్స్ట్ చూడండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మన భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ని ప్రస్తుత ఫిజికల్ ఇయర్లో ఏడు శాతంగా ఉంచింది అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఆరు పాయింట్ ఐదు శాతం అన్నట్టుగా చెప్పింది ఎన్ ఎప్పుడు చెప్పింది అంటే ఐఎంఎఫ్ యొక్క వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా చెప్పింది ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అన్నటువంటిది సంవత్సరానికి టూ టైమ్స్ ఇస్తుంది అనమాట ఒకసారి ఏమో ఏప్రిల్లో ఇంకొకసారి వచ్చేసరికి అక్టోబర్లో సో ప్రస్తుతం అక్టోబర్కి సంబంధించిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో ఈ ప్రొజెక్షన్స్నిచ్చింది ఐఎంఎఫ్ నెక్స్ట్ చూడండి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయినటువంటి మహమ్మద్ మొయిజు ఈయన ఇండియాస్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐని ఇంట్రడ్యూస్ చేస్తున్నామన్నట్టుగా అనౌన్స్ చేయటం జరిగింది సో ఆ దేశం యొక్క ఎకానమీని మరింత ఎన్హాన్స్ చేయటానికి యూపీఐ ఉపయోగపడుతుంది అన్నట్టుగా దీన్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేశారనమాట నెక్స్ట్ చూడండి ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ ఏదైతే మెక్సికోలో జరిగిందో అందులో ఇండియన్ ఆర్చర్ అయినటువంటి దీపికా కుమారి ఈమె సిల్వర్ మెడల్ని గెలుచుకుంది మరి ఇది ఆమెకి సిక్స్త్ వరల్డ్ కప్ మెడల్ అనమాట ఇంతకుముందు రెండు వేల పదకొండులో పన్నెండులో పదమూడులో పదహైదులో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈమె సిల్వర్ మెడల్స్ని గెలుచుకుంది మరి బ్రాంజ్ మెడల్ని రెండు వేల పద్దెనిమిదిలో గెలుచుకుంది నెక్స్ట్ చూడండి వరల్డ్ పోలియో డే ప్రపంచ పోలియో దినోత్సవం ప్రపంచాన్ని పోలియో ఫ్రీగా మార్చాలి అన్నటువంటి లక్ష్యంతో ఇమ్యునైజేషన్ కవరేజ్ని పెంచాలి సర్వైలెన్స్ని పెంచాలి వైరస్ ప్రెజెన్స్ని డిటెక్ట్ చేయాలి ర్యాపిడ్ రెస్పాన్స్ స్ట్రాటజీస్ని తీసుకురావటం వల్ల ఈ పొటెన్షియల్ బ్రేక్స్ ఏవైతే ప్రపంచంలో వస్తాయో వాటిని అడ్రస్ చేయాలన్నటువంటి లక్ష్యంతో వరల్డ్ పోలియో డేని ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన నిర్వహించటం జరుగుతుంది మరి ఈ పోలియో అన్నటువంటిది వైరస్ ద్వారా వస్తుంది పోలియో మైలెటిస్ పోలియో మైలెటిస్ అన్నటువంటి వైరస్ ద్వారా ఇది సంక్రమిస్తుంది మరి ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ని ప్రమోట్ చేయటం అఫెక్టెడ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం హెల్త్ కేర్ వర్కర్స్కి హానర్గా దీనిని తీసుకొచ్చారనమాట మరి పోలియో అన్నటువంటిది నార్మల్గా అండర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది సో ఈ వైరస్ అన్నటువంటిది ఏం చేస్తుంది నర్వస్ సిస్టమ్ మీద దాని యొక్క ఎఫెక్ట్ని చూపిస్తుంది సో నర్వస్ సిస్టమ్కి ఎఫెక్ట్ అవ్వటం వల్ల పరాలసిస్ అన్నటువంటిది వస్తుందన్నమాట నెక్స్ట్ చూడండి యునైటెడ్ నేషన్స్ డే అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీని ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుకుంటాము పంతొమ్మిది వందల నలభై ఐదులో యునైటెడ్ నేషన్స్ ఏర్పడినటువంటి రోజుని అంటే ఏ రోజైతే యునైటెడ్ నేషన్స్ చాప్టర్ అన్నటువంటిది అమల్లోకి వచ్చిందో ఆ రోజైనటువంటి అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీని మనం యునైటెడ్ నేషన్స్ డేగా జరుపుకుంటాము మరి యునైటెడ్ నేషన్స్ యొక్క మిషన్ అయినటువంటి ఏంటి అది పీస్ సెక్యూరిటీ హ్యూమన్ రైట్స్ అలాగే డెవలప్మెంట్ని అరౌండ్ ద వరల్డ్ ప్రమోట్ చేయాలన్నటువంటి మిషన్ ఏదైతే ఉందో దాన్ని సెలబ్రేట్ చేస్తూ మనం యునైటెడ్ నేషన్స్ డేని జరుపుకుంటామన్నమాట సో గ్లోబల్ ఛాలెంజెస్ని అడ్రస్ చేస్తూ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ని ముందుకు తీసుకెళ్లడంలో యునైటెడ్ నేషన్స్ ఎలాంటి కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తోందో రిమైండ్ చేసుకుంటూ ఈ డేని నిర్వహిస్తారు నెక్స్ట్ చూడండి భారత నౌకాదళానికి చెందినటువంటి ఏ యుద్ధ నౌక రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో మధ్యతరా సముద్రంలో స్పానిష్ నేవీ షిప్ అటాలయాతో మారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్ససైజ్లో పాల్గొంది అంటే ఐఎన్ఎస్ తాబర్ పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ గోల్డ్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని భారత్కి చెందినటువంటి ఏ రాష్ట్రం గెలుచుకుంది అంటే కేరళ మరి ఈ పాట పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్ ఉన్నటువంటిది పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందినటువంటి సంస్థ అనమాట ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కి రీసెంట్గా యూత్ ఐకాన్స్ ఆఫ్ ఇండియా అన్నటువంటి పురస్కారాన్ని ఎవరికి ఇచ్చింది అంటే బాలీవుడ్ నటుడైనటువంటి ఆయుష్మాన్ ఖురానా జావెలిన్ త్రో క్రీడాకారుడైనటువంటి నీరజ్ చోప్రా వీళ్ళిద్దరికీ ఆఫ్రికన్ సంతతి ప్రజల కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు అంటే ఆగస్ట్ ముప్పై ఒకటవ తేదీన ఆఫ్రికన్ సంతతి ప్రజల కోసం అంతర్జాతీయ దశాబ్దం డికేడ్ అన్నట్టుగా రెండు వేల పదహైదు నుంచి ఇరవై నాలుగుని నిర్వహిస్తున్నారు కూడా నెక్స్ట్ చూడండి పర్యాటక రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా రీసెంట్గా భారత్తో ఏ దేశం ఒప్పందం చేసుకుంది అంటే మలేషియా ఇవి వాళ్ళ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్